ప్రమాదవశాత్తు ఒక కానిస్టేబుల్ చనిపోయినటువంటి ఘటన శనివారం రాత్రి సిఐగా పనిచేస్తున్నటువంటి శేఖర్ మరి హైదరాబాద్ సిటీ సిటీలో సిఐగా పనిచేస్తున్నటువంటి శేఖర్ తన బర్త్డే వేడుకలకు పిలిచిండు ఏం జరిగింది ఎట్లా చనిపోయిన అర్థం కానిపరుస్తున్నది కొద్దిసేపు బర్త్డే వేడుకలు అయిపోయినాయి ఇక తిందామనుకునే లోపు మూడవ అంతస్తు నుంచి దాదాపుగా కింద పడిపోయింది కింద పడిపోయిండు చూసుకుంటే ఘటన చనిపోయినాడు విషాద ఛాయలు అలుముక్కున్నాయి అనేటిది మరి అలా ఒక వార్త కనపడతా ఉంది అసలు ఏం జరిగింది అనేటటువంటి అంశాన్ని క్లుప్తంగా మరి లోతుగా విశ్లేషణ చేసి లోతుగా విశ్లేషణ చేసినట్టు నేపథ్యంలో మూడవ అంతస్తు నుంచి మరి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయి ఒక కానిస్టేబుల్ హైదరాబాద్లోని కూకట్పల్లి దగ్గర కూకట్పల్లిలో పడిపోయినటువంటి ఘటన ఉన్నది మరి ఇట్లనే ఇంకొక ఘటన కూడా మనం చూసుకున్నట్టయితే ఇదే ఇదే సమయం ఇదే సమయంలో ములుగు జిల్లాలో కూడా ఒక వ్యక్తి సృహదప్పి పడిపోయింది సృహదప్పి పడిపోతే అందరు కూడా చనిపోయిననుకున్నటువంటి సందర్భం ములుగు జిల్లాలో చనిపోయిననుకున్న సందర్భంలో మరి ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ పోయి ఒక ప్రాణం పోసిరాడు సిపిఆర్ నిర్వహించారు ఇద్దరు కలిసిపోయి ఒక హార్ట్ అంతా కూడా ప్రెస్ చేయడం దాన్ని రబ్ చేయడం ఇదంతా చేస్తూ ఉందో ఒక అతనేమో నోట్లో నుంచి వెళ్ళి ఆ శ్వాస ఏదో ఊదే ప్రయత్నంలో అక్కడ ఒక మనిషి బ్రతికిచ్చిండు కానిస్టేబుల్ మరి అదే ఘటన అదే టైంలో కూడా ఒక కానిస్టేబుల్ మరణించిండు అనేది మరి ఏదైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండదో పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రానికి ఒక మంచి కానిస్టేబుల్ని అయితే కోల్పోయినటువంటి ఘటన జరుగుతూ ఉంది మన హైదరాబాద్ సిటీలో మనం ఈ ఘటన చూస్తూ ఉన్నాం